హలో, అందరికీ నమస్కారం. జెఫ్, హలో, నమస్తే. ముందుగాల అదృష్టంలో కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకిగో మన శిరీష్ అన్న ఉన్నాడు. అల్లుడు శిరీష్ అన్న, హలో, నమస్తే. ఏయ్, ముందుగాలకి ఇక్కడ చూస్తుంది, ఇది నగదు నవ్వుకుంట చూస్తున్నావా? అక్కడ ఆలన్నకు హాయ్ జెఫ్. హాయ్. హీరోయిన్కి చెప్పవా ఇటు తిరుగుతున్నావు? ఏంది, దగ్గరికి వెళ్ళి చెప్తావా? సరే అయితే సెకండ్ హలో. ఇట్లా కాదంట, ఇట్లనంట. ఇప్పుడు హ్యాపీయా? చూడు, ఇక చూసినా ఆ సిరీస్ అన్నా, ఇది పక్క ఫోన్ తే వీళ్ళ జాతిది ఉన్నది, ఇలా దీంతో ముద్దు పెట్టుకోవచ్చు కదా. ఇది పక్క ఫోన్ తే అలో చెప్పకుండా గక్కడ దిక్కు చూస్తుంది. ఇక దీని పేరు టెడ్డి కదా, మళ్ళీ దీని పేరు బడ్డే. దాని పేరు బడ్డి. ఇదంతా కారణం ఎవరు బడ్డీ పెట్టడానికి? బడ్డీ పెట్టడానికి కారణం అంటే పేరు పెట్టడానికి, పేరు ఈయనే పెట్టారు, నామకరణం వేసింది ఈయనే, డైరెక్టర్ గారు. శామ్ ఆంటన్. ఆంటోని ఇంటోని అంటే ఏమనుకున్నా? శామ్ ఆంటోన్ సారా? నేను ఆంటోన్ అంటే ఆంటోన్ నాకెందుకు, నాకు ఈ రెండోళ్ళతో చాలా అనుకున్నా. డైరెక్ట్ గారు పేరా అది? నమస్తకారం సార్. నమస్తే. బిజీ బిజీగా ఉంది అంటే నేను మాట్లాడిన భాష అందులో చూసుకుంటుండ అర్థమవుతుంది. సమాధానం చెప్పలేదు, ఏదో బుక్ పెట్టుకున్నాడు, అక్కడ ఏదో బుక్ పెట్టుకుని ఏదో నేర్చుకుని, ఏదో పొద్దున్న నుంచి మీ బిత్తిరి సత్తి గారు ఇంటర్వ్యూ ఉందన్నప్పటి నుంచి ఆయన ఏదో పుస్తకం తెప్పించాడు. మరి ఆ పుస్తకం ఏంటో తెలీదు, ముందు వెనక తిరిగేస్తున్నాడు. ఒకసారి చూడొచ్చా మరి అదే ముందు? నువ్వు ఇలా దాక్కో, నువ్వు ఇటు ఉండు, చూస్తా ఒక నిమిషం సార్. ఏముందో ఇందులో తెలుగేనా? ఇదేంటి, హౌ టు మేక్ అప్ ఇండియన్ ఫిలిమ్స్, పాన్ ఇండియన్, హౌ టు మేక్ పాన్ ఇండియన్ ఫిలిమ్స్. ఇది మరి ఇడివిడిగా రాసిండ్రు కదా సార్, హౌ టు మేక్ అప్ ఫ్యాన్ అనుకుంటున్నా. మేక్ అప్ కాదా ఇది? సూరిగా అంటే ఏంటిది? దిస్ ఇస్ హౌ టు మేక్ ఫ్యాన్ ఇండియా అంటే ఆల్రెడీ మన అల్లు ఇండియా తీస్తున్నాడు కదా, అట్లాంటిదే. అంటే పాన్ ఇండియన్ ఫిలిమ్స్ అంటే అన్ని భాషల్లో రిలీజ్ అయ్యే సినిమా ఎలా తయారు చేయాలని చెప్పి ఆయన పుస్తకం చదువుతున్నాడు. ఇది కూడా దీంట్లో ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ అడిగిన దానికి సమాధానం ఎలా చెప్పాలని ఒక చాప్టర్ ఉందంట, ఆ చాప్టర్ పెట్టి రివైజ్ చేసుకున్నాడు. నేను చెప్పా సత్యన్నతో మామూలుగా ఉండదు అని గట్టిగా కూర్చొని అడుగుతారు, నువ్వు ఏది పడితే చెప్పక ఇంగ్లీష్ లో కదా అని చెప్పి నువ్వు కొత్తగా చూసుకుని సిలబస్ నుండి మాట్లాడని చెప్పి సిలబస్ చూసుకుంటున్నాడు. మిస్టర్ బిత్రి సత్తి. ఆ బిత్రి సత్తి చాప్టర్ గుల్గుల్ నంబర్ 1 వస్తది. BITHIRI ఫస్ట్ మనదే వస్తది. అవునా? గుల్గుల్ బిత్రి సత్తి వెరీ ఫన్నీ. సీ దిస్ చాప్టర్. యా యా, మీ ఇంటర్వ్యూస్ ఎలా ఆన్సర్ చేయొక చాప్టర్ కూడా ఉంది అంట. రజనీకాంతం సార్ లాగా అట్లా కూడా ఉందా ఇది? ఆ ఉంది. అమ్మో, మీ బొమ్మనే అనుకున్న పుస్తకం కూడా డిజిటలే. ముందుగాల నవ్వుకుంట నవ్వుకుంటనే ఉన్న కామెడీ కింగ్ అన్నతో ముచ్చట పెట్టాలి కదా అన్న. ఎట్లున్నావే? బాగున్నా సత్య, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? మంచి. నువ్వైతే చూస్తుంటే గుమ్మడి పండులు ఎక్కువ కొడుతున్నావు. ఎప్పుడు అట్లే ఉంటావు అన్న నువ్వు? హ్యాపీగా అలాగే ఉండాలి, మందిలో ఉంటావు కానీ ఎప్పుడు? అంతేగా, అంతేగా. ఈ సినిమాలో అంటే మొత్తం ఎంత ఉన్నదన్న మనది? బొమ్మ అంత ఉంటుందా? అంటే బొమ్మ అంత కాదు కానీ, ఫస్ట్ బొమ్మ, తర్వాత మా శిరీష్, ఆ తర్వాత హీరోయిన్, తర్వాత విలన్, ఆ తర్వాత నేను. బొమ్మదే ఫస్టా? హీరో అందుకే నా పక్క కూర్చున్నదని. మేము సపోర్టింగ్ కాస్ట్, అందుకే మేము ఎక్కడ కూర్చున్నాం, హీరో అక్కడ కూర్చోబెట్టాం. అయితే నేను కూడా హీట్ అయిపోతున్నా ఇక. ఇది అందులో కల్కి సినిమా ఉన్నది కదా బుజ్జి, ఇది కూడా అట్లనే దింపుతారా మొత్తం? ఇది కూడా మాట్లాడుతుంటుంది సినిమా మొత్తం, టెడ్డి బేర్ మాట్లాడుతుంటుంది. ఇది మొత్తం ఐజాగ్ వచ్చింది కదా కల్కిది బుజ్జి. అవునవును, ఇది కూడా తింపుతారా మొత్తం? దీన్ని కూడా తింపుతాం. దీన్ని కూడా దీన్న అంటే తిప్పుతావా అంటే, ఫర్ ప్రమోషన్స్ ఇస్ ఆస్కింగ్ ఇఫ్ విల్ గో ఆల్ ద, యా విల్ టేక్ హిమ్, రెడీ. ఇది మాట్లాడుతుంది కదా, ఇది ఈ టెడ్డీ మాట్లాడుతుంది కానీ ఆ సినిమాలో టెడ్డీ మాట్లాడుతుంది. అంటే ఇది నాకు ఏమర్థమైంది అంటే, రజనీకాంతం సార్ సినిమాలు ఉంటుంది కదా రోబోటిక్, రోబోట్, అయితే అట్లనే చేసిండ్రా దాన్ని కూడా తయారు? పాన్ ఇండియా మూవీ. యా సేమ్. ఎలా, హౌ డిడ్ యు మేక్ ది టెడ్డీ బేర్ నడుస్తారు? ఏనా సిజి? ప్రాపర్ సిజి. We did. Like, ఒక మనిషిని తీసుకుని దాన్ని, యా యాక్చువల్లీ వన్ స్మాల్ గై, హీ యాక్టెడ్ అస్ టెడ్డీ బట్ ఫేస్ నో ఎక్స్ప్రెషన్,
సో ఫుల్ సిజీ అంటే ఒక 40 మనిషిని తీసుకొని ఆయన కాస్ట్యూమ్ వేయించి, కానీ టెడ్డీ బేర్ లాగా అతని మాటలు, అతని ఫేస్ అతని లోపల ఉంటాడు కదా, టెడ్డీ బేర్ ఫేస్ ని ఒక మనిషి లాగా ఎక్స్ప్రెస్ చేయించడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడి చేసాం. సో సగం గ్రాఫిక్స్ సగం మనిషి. ఆ మనిషికి కూడా టెడ్డీ బేర్లా ఎలా నడవాలి, ఒక కార్టూన్ ఎలా నుంచోలి, ఎన్ని ట్రైన్ చేసాం, బాడీ లాంగ్వేజ్ కూడా టెడ్డీ బేర్లా ఉండేలాగా. వాస్తవంగా చెప్పాలంటే అసలు టెడ్డీ బేరు బొమ్మే, యాక్టింగ్ అంతా చేసింది డైరెక్టర్ గారే. ఎందుకంటే ఆ ఇక్కడ రా నుంచో చేయలేపు, ఆ ఇంకొక కొద్ది ముందుకెళ్ళు, మళ్ళీ వెనక్కి రా, ఇవన్నీ మొత్తం చెప్పించి చేయించారు. కానీ అది చేయడం కూడా చాలా కష్టం, చాలా కష్టపడ్డారు. అది డెఫినెట్గా సినిమా చూస్తే తెలుస్తుంది. టెక్నికల్గా మీకు సినిమా చూస్తే అలా అనిపిస్తుంది, ఒక నిజంగా ఒక మనిషి ఒక టెడ్డీ బేర్లోకి ఒక ఆత్మ వచ్చి అది ఒక మనిషిలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది, అలా అలాగే అనిపిస్తుంది. కానీ మేము షూట్ చేసినప్పుడు టెక్నికల్గా దానికి ఇలాగ ఇవన్నీ చేసి గ్రాఫిక్స్ తర్వాత యాడ్ చేసి దయ్యం సినిమాలలో ఎక్కువ ఉంటది గా అన్న, ఇది బొమ్మలకే వస్తుంది అది ఎక్కువ దయ్యం. అవును, అది ఎక్కువ అని చిన్న బొమ్మ చూపిస్తారు, అది ఇట్లా ఎంటికలు రాగిరాగి ఉంటాయి, మైదాకు పెట్టుకున్నట్టు దాని మీద కంటి రెఫలు ఇట్లుంటాయి. అది చూసినప్పుడల్లా అమ్మో బొమ్మను చూపించింది అంటే ఇప్పుడు దయ్యం వస్తుందిరా అన్నట్టే ఉంటది. బ్రో బడ్డీ 2 కి ఐడియా ఇచ్చేశారు బ్రో, ఇప్పుడు స్ట్రైట్ మన యాక్షన్ థ్రిల్లర్ తీసామా, పార్ట్ 2 హారర్ యానబెల్ లాగా. ఇప్పుడు టెడ్డీ బేర్, అయ్యో బాబాయ్ టెడ్డీ బేర్ లో దయ్యం వచ్చిన సినిమా తీస్తే చిన్నపిల్లలు రోజు ఆడుకునే బొమ్మ, ఇంకా దాంతో ఆడుకోరు, ఇంకా బొమ్మల కంఫీన్ లోడు దుకుణం అమ్మేసుకోవాలి. అవును, యాక్చువల్గా ఐడియాని ఇచ్చారు, స్క్రిప్ట్ మనం రాసుకోవడం. మీరు అన్ని తీసుకుంటారు కానీ నన్ను ఎందుకు తీసుకోరు సార్? తీసుకుంటారు. హారర్ సినిమాలో మిమ్మల్ని పెడితే అది హారర్ కామెడీ అవుద్ది. మేము హారర్ కామెడీ తీయాలా, హారర్ సినిమా తీయాలా? అదే అదే మిమ్మల్ని పెట్టుకుంటే హారర్ కామెడీ అవుద్ది. ఇంతకు ముందు ఎంటికెళ్ళి లేకుండా అన్న పెంచుకున్నా, ఇప్పుడు వీరో లేక కొడతలేనా నేను? షారూఖ్ ఖాన్ లేక ఇట్లా తీస్తా? ప్రేమ కథ చిత్రంలో దట్ క్యారెక్టర్ విల్ బి దేర్, హీ లుక్స్ లైక్ దట్ ఓన్లీ. అబ్బా, తెలుసు కదా అన్న, కుర్చీ మడత పెట్టినా నేను ఏలు మడత పెట్టినా ఈ మడత అనేది చాలా ఫేమస్. నువ్వు ఏమైనా చేసి తీసుకపోనా రెడీ? అయితే మీరు కథ రాసుకుంటేప్పుడు సిరీష్ అన్ననే ఉండాలి అంట, ఎందుకు అనుకున్నా? ఫస్ట్ సిరీష్ అన్న, దెన్ సెకండ్ సైనింగ్ యు. ఓకే, ఆ తర్వాత కాదు, ఇప్పుడు దీనికి బడ్డీకి. ఓ బడ్డీ, వై యు సైన్ మీ ఓన్లీ? ఓకే, బికాస్ వాట్ టు సే, వి ఆల్రెడీ స్పోక్ బిఫోర్ ఇట్ సెల్ఫ్, మీ అండ్ సిరీష్ సార్ వర్ ఫ్రెండ్స్, వి వాంట్ టు డూ వన్ ఫిల్మ్, దెన్ దిస్ ఫిల్మ్ కేమ్, వి స్టార్టెడ్ వర్కింగ్, దట్స్ ఆల్. ఇప్పుడు ఇదంటే నీకు స్టూడియో గ్రీన్ ఉన్నది కదా, ఇదంటే పెద్దగా, ఇది ఇక్కడ గీతా ఆర్ట్స్ ఎట్లనో అక్కడ కూడా అది పెద్ద కంపెనీ తమిళమన్నార్లా. మీరు ఆ దాంట్లోనే తీసారు కదా ఎక్కువ? మై ఫస్ట్ ఫిల్మ్ వాస్ విత్ స్టూడియో గ్రీన్ గీతా ఆర్ట్స్, ఫస్ట్ ఫిల్మ్. సూడు, అండ్ నౌ సిక్స్త్ ఫిల్మ్ స్టూడియో గ్రీన్ అండ్ అల్లు సిరీష్ గారు. ఏమన్నా అంటే మనం అనగురుదు కానీ ఎవరితో తీస్తాం అంటే ఆంతోనే తీస్తా, ఆంతోనితోనే తీస్తా. Anthony means with him only. Okay. So, like, ఎవరితో తీస్తే హూ విల్ యూ సేమ్ ఫ్రెండ్లీ నేమ్ అన్నట్టు. ఇప్పుడు జ్ఞానవేలు అంటే దానికి పెద్ద పదమే ఉన్నది. మన దగ్గర జ్ఞానదంతం అంటాం, ఇది జ్ఞానదంతం అంటే లోఫట్ వస్తుంది దౌడకొయ్యలు, అది వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే బాగా నొప్పి పెడుతుంది, జ్ఞానదంతం అంటారు. అది వచ్చినాకనే జ్ఞానం పెరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు జ్ఞానవేలు అంటే వేలు అట్లనే ఉంటుందా అలకు తమిళ ఆయన పాపమారు? వెరీ గుడ్ జోకింగ్. కాదు సార్, ఇది ఇప్పుడు జ్ఞానదంతం. ఆయన జ్ఞానవేలు అన్నారు కదా, జ్ఞానంతో పాటు వేలల్లో లక్షల్లో కోట్లలో ఖర్చు పెట్టగలరు సినిమాలు తీయడానికి, అందుకు ఆయన పేరు. అప్పట్లో బడ్జెట్లు తక్కువ కాబట్టి ఆయన జ్ఞాన వేలని పెట్టారు, ఇవాళ పెట్టుంటే జ్ఞాన కోటని పెట్టారు, కోట్లో తెస్తారని. ఇది మంచిది, గుడ్ వన్ సార్, మీరు మాకు ట్యూనింగ్ లోనే ఉన్నారు మంచిగా. మరి మీ ఇంటర్వ్యూలు చూస్తారు కదా, నీతో సింక్ లో ఉండాలి. అయితే ముందుగా అలా ఫాఫతో మాట్లాడాలి కదా, ఫాఫ బదర్వాజా మంచి పేరు.
బదర్వాజా కదా, ముద్దుగా బదర్వాజా అంటే భారద్వాజ్ దర్వాజా. మంచిగా లేదా మన మన అనసూయ లేదు. ఆ ఇంటి పేరు ఏంటి? ఆమె భదర్వాజనే. ఓకే, అయితే ఈమె భదర్వాజ. ఓకే ఫర్ యు, యు కెన్ కాల్ భదర్వాజ. భదర్వాజన్ చూస్తే నాకు అప్పుడే అనిపించింది అనుష్క 10th క్లాస్ లో ఉన్నట్టే ఉన్నది. అబ్బా ఓ లైక్ వెన్ హి సా యు ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ అనుష్క శెట్టి వెన్ షి వాస్ ఇన్ హర్ 10th స్టాండర్డ్. ఓ థాంక్యూ. అన్నరా ఎప్పుడన్నా నిన్న అట్లా ఎవరన్నా? డిడ్ ఎనీబడీ సే లైక్ దట్ టు యు? నో యాక్చువల్లీ. But they said my face resembles, yeah, actually I've heard. Anushka my Shetty? Makeup artist, yes. Yeah, yeah, yeah. Bro, when I saw pics, no? My oh, AD yeah. told me. అంటే మీ మేకప్ ఆర్టిస్ట్ కూడా బితిరి సత్య అన్నట్టు. అంటే అది ఉంది, జ్ఞానదంతం ఉందన్నమాట ఆయనకు కూడా. అంటే నేను చూస్తుంటే అట్లా అనిపించింది. ఒక దిక్కు చూస్తే మెల్ట్ అయిన పార్వతి ఆమె ఉన్నది కదా, ఆమె కొంచెం హైట్ అట్లనే అనిపించింది. There was an actress called Parvati Melton. It's like some, when I saw you initially, sometimes I felt like Parvati Melton, sometimes like Gammat Gammat Anushka Shetty. అంటే నువ్వు చెప్పేది ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒక మిక్సీ చేస్తే వచ్చింది భదర్వాజా. గాయత్రి గాయత్రి అది వచ్చు బిత్రి గాయత్రి. మంచిగా ఉంటుంది, ఎప్పుడైనా ఇట్లనే ఉండాలి, అన్ని దర్వాజాలు తెరుచుకొనే ఉంటాయి అంతే కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు చూడు, నువ్వు మామూలు మనిషితో చేసినవే మన ఆయన పక్క ఫోన్ ఉన్నారు అంటే సిస్కు కొట్టినప్పుడు ఇట్లా ఎగురుతుంటారు కదా, ఏ డించికి డించికి అన్నట్టు. హీరోయిన్లను అట్లా ఎందుకు పెట్టుకుంటాయి పక్క ఫోన్? ఏంటండి క్రికెట్ లా సిక్స్ కొట్టంగానే షేర్ గర్ల్స్ ఉంటారు. అవును అవును, అట్లనే నీ పక్క ఫంటి హీరోయిన్స్ కూడా అట్లే ఉంటారు. అంటే అంత అందంగా బాగుంటారు, మంచిగా ఉంటారు. అది నా అదృష్టం అంతే, అలా కలిసి వచ్చింది. నీ టేస్టా అదృష్టమా? నా టేస్ట్ అయితే అసలు కాదు, ఎందుకంటే 95% ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడు నా చాయిస్ పెట్టల డైరెక్టర్స్. ఇప్పుడు ఈ సినిమా గాయత్రి నాకు పరిచయం కూడా లేదు సినిమా సెట్కి వచ్చేంత వరకు, సినిమా సెట్లోనే కలుసుకున్నా. అలాగే మిగతా సినిమా హీరోయిన్లు కూడా ఏది నా చాయిస్, నా పర్సనల్ చాయిస్ ఎప్పుడు సినిమాలో పెడదాం అనుకున్నాను. డైరెక్టరు ప్రొడ్యూసరు మార్కెట్ బట్టి లేదా బడ్జెట్ బట్టి కాస్టింగ్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పెట్టుకున్నారు. బట్ అలాగే ఈ సినిమా కాకుండా ఏ సినిమాలో కూడా ఈ ఒక డిపార్ట్మెంట్ అయితే నేను జనరల్గా ఇన్వాల్వ్ అవ్వను. లక్కీగా మీరు మీరు అన్నట్టు వాళ్ళు మంచి ఆర్టిస్ట్లు అవడం అందంగా ఉండడం అనేది బోనస్, బట్ నా చాయిస్ సెలెక్షన్ ఏమి లేదు దీంట్లో. ఇప్పుడు ఉంటారు కానీ ఎవరైనా ఫ్యామిలీలా ఎవరెవరు ఉన్నారు సుక్కలోలే వీళ్ళు స్టార్స్ అంటే, ఆల్రెడీగా అల్లుడు అర్జున్ అన్న హీట్ ఫైన్ ఇండియా మొత్తం హీట్ అయినాక నువ్వు అదే ఫార్ముల ఉంటుంది కానీ ఒక బాడీలో లాంగ్వేజ్ ఉంటుంది, భుజం ఎత్తినట్టు లేకుంటే గడ్డం గోక్కున్నట్టు ఇది పెట్టినావు కదా, దీనికి కూడా పెట్టినావా? నువ్వే పెట్టావు టెడ్డీకి బాడీ లాంగ్వేజ్? బాడీల లాంగ్వేజ్ ఒకసారి అంటది కదా, ఇట్లా అంటది కదా. హిస్ ఐడియా అయ్యా తగ్గేదిలే యా. టెడ్డీ ఇట్ ఇస్ లాట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్ ఇస్ వన్ చాలా హీరో లిమిటెడ్ చేశారు. యా, చాలా పాపులర్ హీరోస్ బాడీ లాంగ్వేజ్ అన్ని టెడ్డీ బేర్ ఇమిటేట్ చేశారు. ప్రాపర్ కోలీవుడ్ ఫ్యాన్. మళ్ళా తుఫాకి పట్టించారు దాంతోని. యు మేడ్ ద టెడ్డీ బేర్ హోల్డ్ గన్. యా, సినిమాలో చేస్తుంది అంటే నువ్వు చూసిందే మామూలుగా మన విక్రమ్ ఇట్లా అట్లా గన్ షూటింగ్ ఒక ట్రైలర్ లో చూసావు, మన బండన్ లాగా తగ్గేదేలే ఎక్స్ప్రెషన్ చూసావు. బట్ ఇలాగా వేరే హీరోస్ వేరే మ్యాన్రిజమ్స్ చాలా మన టెడ్డీ సినిమాలో చేసింది. ట్రైలర్ లో చిన్న చిన్న ముక్కలే పెట్టాం. సో టోటల్ ఆయన ఇందాక చెప్పేది ఏంటంటే టెడ్డీ ప్రాపర్ టాలీవుడ్ ఫ్యాన్, టాలీవుడ్ మాస్ హీరోస్ అందరినీ సినిమాలు ఇమిటేట్ చేసింది అంట. ఓ, రిమిక్రీ నేర్చుకున్నది అయితే. ఆ గన్నుకి పేరు కూడా ఉంది. జనరల్గా గన్ను వాడతారు కదా, పేర్లు ఉండవు. ఈ గన్నుకి పేరు ఉంది, జమ్మల్ హాట్ దాని పేరు. అది మన కంపెనీ కదా? కాదు, నేనే తయారు చేసి ఇచ్చారు. నేనే తయారు చేసి ఇస్తా గన్ను. మలకిత్తకి ఏమని ఇస్తే కాట్రవెల్లి కాస్ట్యూమ్ కూడా ఇస్తాను. నెక్స్ట్ బడ్డీ 2 కది. ఇప్పుడు బొమ్మలను చూస్తే ఎవరైనా కూడా చెడ్డ వేసుకొని ఫోరాలు కూడా చచ్చు అనుకుంటారు, ఆడుకుంటారు.
కానీ దీని చేతిలో గన్ను చూసినాక షెడ్యూల్ తడిచిపోయేటట్టున్నాయి. రవిడి గుండె గాళ్ళకేనా, మంచి వాళ్ళకి కూడా ఉత్సవం ఆఫీస్తుంది అయితే? లేదు లేదు, ఓన్లీ రవిడి గాళ్ళకే. రవిడి గుండె గాలి, రవిడి గాలికి. లేదంటే టెడ్డీ చాలా ఫ్రెండ్లీ పిల్లలతో కానీ మిగతా వాళ్ళతో కానీ. గుడ్ టెడ్డీ, టెడ్డీలో విలనిజం లేదు, టెడ్డీలో ఓన్లీ హీరోయిజం ఉంది. సో అవసరమైనప్పుడు షెడ్డోల మీద వాళ్ళని చెక్ పడ్డానికి గన్ తీసింది తప్ప, లేకపోతే టెడ్డీ చాలా మంచిది. ఈ కథ ఎట్లా వచ్చిందే మీకు? అంటే ఇది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చూసి, ఇప్పుడు బన్ అన్న పిల్లలు కూడా ఆడుకుంటారు కదా, అవును, అట్లా అసొంటి అప్పుడు వచ్చింది ఆ కథ? ఎప్పుడు వచ్చింది? Yeah, because the core idea is one girl's what is it, soul going into you would explain to bro one anni nene maartna sare oka teddy bear loki oka ammai aatma eladam anna concept okate తీసుకుని ఒక ఐడియాని తీసుకుని ఒక మొత్తం కొత్త కథ వేసాడంట. ఇది మన ఇంట్రెస్టింగ్గా మన తెలుగు ఆడియన్స్కి నచ్చేలా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అని అనుకుని ఐడియా తీసాడు. యాక్చువల్గా ఫస్ట్ ఇదే ఐడియా హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది, ఒక టెడ్డీ బేర్ మాట్లాడుతుంటుంది. ఒక టెడ్డీ బేర్ ఆల్రెడీ సినిమా పెద్ద హిట్, అది టెడ్ దాని పేరు. కొంతమంది అంటారుగానే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆర్యన్న తీసిండు కదా, ఆ టెడ్డే ఈ టెడ్డే అంటున్నారు. లేదు, ఆ హాలీవుడ్ సినిమా లాగే వాళ్ళు కూడా టెడ్డీ మాట్లాడే టెడ్డీ పేరు పైన సినిమా తీశారు. మేము కూడా అదే ఐడియా తీసుకున్నాం, ఒక మాట్లాడే టెడ్డీ పేరు ఉంటే ఎలా ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు. రీమేక్ కాదు ఇది, రీమేక్ కాదు, రీమేక్ రీమేక్ కాదు. ఓన్లీ ఐడియా ఇస్ దేర్, ఐడియా ఇస్ ఫ్రమ్ హాలీవుడ్ అండ్ తమిళ్, బట్ దిస్ ఇస్ డిఫరెంట్, ప్రాపర్ ధమాకా ఫిల్మ్, థియేటర్ బ్లాక్ బస్టర్ లైక్ దట్. బాడీలో లాంగ్వేజ్ వెరైటీగా ఏమైనా అడిగినా ఫేవరెట్ వర్డ్ పన్నీర్లాం బ్రో సార్, ఇలా చేద్దాం సాంగ్ ఇలా చేసుకుని ఇలా కట్ చేద్దాం, ఆ పన్నీర్లాం బ్రో అని ఫేవరెట్ వర్డ్. పని లేదంటుండ అంటే డైరెక్ట్ గా అనగానే ఇప్పుడు రాజమౌళి లాక ఇట్లా ఇక పుస్తకాలు చదివి అగో అది కూడా ఉన్నది కదా. అగో ఎట్లా మనం రాజమౌళి లెక్క ఎట్లా కావాలి, 30 దినాలు ఎంటుంటే అవుతారు అంటున్నావా? అగో 30 డేస్, ఐ హావ్ బీన్ రీడింగ్ దిస్ ఫర్ 300 డేస్. 30 దినాలు ఆయన ఎంటుంటే కావచ్చు. కాదు, నేను అడిగే ఎందుకు రాజమౌళి గారిలో అవ్వాలన్న బుక్ చదువుతున్నామని. ఆయన బేసిక్ గా ఈగా సినిమా ఫ్యాన్, ఈగా సినిమా చూసినప్పటి నుంచి ఇలాగ మనం ఒక హీరో బేస్డ్ కాకుండా ఒక జంతువు ఏమైనా తీసుకుని సినిమా చేస్తే ఉంటుంది. ఆయన పురుగు తీసుకుని చేశారు, ఏగ చూడడానికి ముద్దుగా ఉండదు. అదే ఏంటి, ఏ యానిమల్, కుక్కతో తీద్దామా, పిల్లితో తీద్దాం, దేంతో తీద్దాం, దేంతో ఒక సినిమా తీస్తే చాలా బాగుంటుందని ఆలోచించి ఆలోచించి టెడ్డీ బేర్ అంటే చూడడానికి కూడా క్యూట్గా ఉంటుంది అని చెప్పి ఆయన ఒక టెడ్డీ బేర్ పైన సినిమా చేశారు. బట్ ఆయన ఇన్స్పిరేషన్ రాజమౌళి గారు కాబట్టి ఇప్పుడు ఈ బుక్ పెట్టుకుని హౌ టు బికమ్ రాజమౌళి గారు. 30 డేస్ కాదు, ఏ సీనియర్ సార్, ఈ సీనియర్ ఎందుకు వచ్చిందంటే నువ్వు మర్యాద రామన్న తీసి చూడు, దాంట్లో కూడా ఆ సీన్ ఇలాగే వస్తుంటాడు. కాదు సార్, ఇప్పుడు హీరోయిన్తో ఇలా ఎందుకు సార్ అంటున్నాడు, దానికన్నా రీజన్ ఏంటంటే ఈగ సినిమా తీసి చూడు, దాంట్లో కూడా హీరో హీరోయిన్ ఇలాగే అంటుంటాడు. కాదు సార్, ఇప్పుడు మళ్ళీ ఆత్మ దీంట్లో రావడం అంటే నువ్వు చూడు, మళ్ళీ మగధీరలో కూడా ఇలా ఆత్మ వస్తాడు. సో ఏదన్నా ఒక రాజమౌళి గారు రెఫరెన్స్ ఇస్తుంటారు. ఈ బుక్ తీసేసి మీరు ఓన్గా సినిమా తీయండి సార్, మీరు అనుకున్న స్టైల్లో తీయండి అంటే. కానీ నాకు కాదు, నేను రాజమౌళి గారు ఫ్యాను, ఆయన ఎప్పుడైనా తీద్దాం అనుకుని నేను ఫిక్స్ చేయడం. 30 డేస్ అవుతుంది అవుతుంది. ఇప్పుడు కొన్ని రోజులు ఇంకా 2-3 నెలలు గడ్డానికి రంగు వేయలేము అనుకో, అచ్చం అట్లే కొడుతూ ఉన్నాయి. 30 డేస్ 5 నుంచి లోఫట్ దాకా అయ్యేటట్టుంది, లోఫట్కి వెళ్ళి అయ్యేటట్లేదు అది. అంటే ముందుగా మెంటల్ దమాక్ కావాలి కదా, ఇంట్లో కూర్చోవాలి కదా. మెమరీ కార్డ్ మంచిగానే ఉందా? మెమరీ కార్డ్ అయ్యో మామూలు మెమరీ కార్డ్ కాదండి, ఆయన కూడా చాలా సూపర్ సాఫ్ట్వేర్. తమిళం నాడు అంటే గుర్తొస్తుంది కదన్న వాళ్ళు. ముందుగాల మన వాళ్ళు ఏమో ప్రోగ్రామ్ చెప్పినాక 8 o'clock వచ్చే మనవు రామనాయుడు ఆర్ఎఫ్సి అంటే, లేదు సార్ జర చిన్న తొట్టెల దావుతుంది, 10 గంటలకు రావచ్చా అని అంటారు మన వాళ్ళు. వాళ్ళు ఫని దయ్యం ఎట్లుంటుంది అంటే, ఏరుకు చెప్తే 6కే వచ్చి కూర్చుంటారు ఇట్లా కదా. అంతేగా గమనించిన రాత్రి 2 గంటల దాకా షూటింగ్ చేసినా కూడా మార్నింగ్ 7 o'clock లొకేషన్లో ఉండేవాడు ఆయన. మన తెలుగు యూనిట్స్ మామూలుగా 6 a.m. to 6 p.m. కాల్ షీట్ అంటారు, 7 వరకు లైటింగ్ సెటప్ లే రారు, ఫస్ట్ జనరేటర్ కూడా రాడనమాట. మనం మామూలుగా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షాట్ 9 o'clock ఫస్ట్ షాట్ తీస్తే ఆ రోజు గ్రాండ్ సక్సెస్, బాగా టైట్గా నడుస్తున్నట్టు. ఇక్కడ నిజంగా 6 to 6 కాల్ షీట్ అంటే, మేము చెన్నైలో షూట్ చేసినప్పుడు 7 కల్లా లైటింగ్ సెటప్, నేను మేకప్ వేసుకుని రెడీగా వచ్చేస్తే 7:30కి ఫస్ట్ షాట్ తీస్తానంటున్నాను. సో ఇన్ జనరల్ నువ్వు అన్నట్టు
తమిళనాడులో మాత్రం ఇంకొంచెం మనకన్నా టైమింగ్స్ బాగా గట్టిగా ఫాలో అవుతారు, చాలా చాలా ప్రొఫెషనల్. తెలుగు సినిమా అన్న తమిళనాడులో తీసాం, చెన్నైలో షూట్ చేసాం, లొకేషన్స్ ఏవి కావాల్సిన లొకేషన్ ఈ సినిమాని షూటింగ్ మాక్సిమం చెన్నైలో చేసాం అనమాట. సో ఆ పని చేసినప్పుడు అంతా అక్కడ లోకల్ తమిళనాడు క్రూ, నువ్వు చెప్పినట్టు మన నా టైమింగ్ ఏంటంటే 9:00 ఉంటే రెడీ కదా, ఒక 8:40 కల్లా మేకప్ వేసుకుని రెడీ అంటే, నేను వచ్చేసరికి అందరు లైట్లు గీట్లు పెట్టేసి రెడీగా నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదేంటి మన టైమింగ్లో మనం 7:30 ఎంట్రీ ఇచ్చి 8:30 బయటకు వస్తే చాలు కదా వ్యాంటించి అనుకున్నాను, వాళ్ళందరూ రెడీ. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఓకే ఇక్కడ వేరే టైమింగ్స్ అని, కాస్త ముందే పడుకుని పోయి 10 గంటలకే పడుకుని పోయి 5:30 లేచి ట్రావెల్ చేసి సెట్కి 7:30 విత్ మేకప్ అలవాటు చేసుకున్నాను.